హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తినే రెసిపీ అండి రెస్టారెంట్కి వెళ్ళి అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకోకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా దానికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో రెండు స్పూన్ల బటర్ని యాడ్ చేసుకోవాలి రూమ్ టెంపరేచర్లో ఉండాలి బటర్ అనేది ఇందులో రెండు స్పూన్ల సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూను వెల్లుల్లిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ స్పూను కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బటర్కి పట్టే విధంగా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ కలుపుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ముందుగా రెండు బ్రెడ్లను తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం దోశ ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బ్రెడ్ని దోశ ప్యాన్ మీద వేసుకొని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న బటర్ని ఈ బ్రెడ్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చాక్తో కానీ లేదంటే స్పూన్తో కానీ స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక క్యూబు చీజ్ని యాడ్ చేసుకోవాలి చీజ్ అయినా వాడుకోవచ్చు లేదంటే మామూలు చీజ్ కూడా వాడుకోవచ్చు ఇలా చీజ్ వేసుకున్న తర్వాత ఆలివ్స్ని యాడ్ చేసుకోవాలి తర్వాత పావు స్పూను చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని మనం రెడీ చేసుకున్న బ్రెడ్ని దోశ ప్యాన్ పైన పెట్టేసి పైన లీడ్ పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకు చక్కగా రెడీ అయిపోయాయి వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము చూశారు కదా ఈజీగా మనకు శాండ్విచ్ అనేది ప్రిపేర్ అయిపోయింది రెస్టారెంట్కి పోయి అనవసరంగా డబ్బులు పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది టేస్టు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్